నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. అంబేద్కర్ టీవీ ఆధ్వర్యంలో విజయవాడ బుక్ ఫెస్టివల్లో అంబేద్కరిజం మీడియా పాత్ర అనే అంశంపై ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో మార్పు అవసరమని, అందుకోసమే అంబేద్కర్ టీవీ ఏర్పాటు చేస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్ జేబీ రాజు అన్నారు. అంబేద్కర్ టీవీ ద్వారా అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుందని, సమసమాజ స్థాపన కోసం బహుజనులు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు, మాజీ జడ్జి శ్రావణ్ కుమార్, అంబేద్కర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జేబీ రాజు, స్నేహ అంబేద్కర్ టీవీల చైర్మన్ డాక్టర్ కటికల శోభాకర్రావు, సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, వెంకట్రావు, ముస్లిం సంఘాల నేతలు, స్నేహ క్లబ్ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్, అంబేద్కర్ ఉపాధ్యాయురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్పటికీ రెండు మాటలు కూడా ఆనిముచ్చాలంటే మాటలు అని చెప్పినందుకు ఇదేదో యుద్ధ కాదని దాని మీద రాశాడు ఆయన. కత్తి పద్మారావు గారి యొక్క యుద్ధ కాదది. కత్తి పద్మారావు గారు నాకు 35 సంవత్సరాల నుంచి తెలుసు, అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు. 35 ఎందుకంటున్నానంటే ఉద్యమ ప్రారంభం నుంచి ఇంతవరకు 35 సంవత్సరాలు అయిపోయింది. సో దానికి ముందే నాకు బాగా తెలుసు, హేతువాదిగానే తెలుసు కత్తి పద్మారావు గారు. ముందు హేతువాద్ అనే ఆ మ్యాగజైన్ని తీసుకొచ్చి ఆయన హైదరాబాద్లో మమ్మల్ని అందరినీ కలిసి ఆ మ్యాగజైన్ ఇస్తూ ఉండేవాడు ఆయన. అట్లాగ నాకు పరిచయమైనటువంటి వ్యక్తి. అప్పటికే మేము అంబేద్కర్ జయంతులు చేస్తున్నాం హైదరాబాద్లో. ఆయన నేను ఆహ్వానించడం జరిగింది. అయ్యా మీరు రండి, ఇలాగ మేము అంబేద్కర్ జయంతి చేస్తున్నాము, ప్రతి సంవత్సరం మా సంఘ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేస్తున్నామని నేను చెప్పడం జరిగింది. అయితే నేను అప్పుడు మరి ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ ఎడిటర్గా ఉన్న దశలో కూడా పదే పదే మేమిద్దరం కలుసుకోవడం, ఒకే వేదిక మీద కలుసుకోవడం, ఉద్యమంలో ఆయన చేపట్టినటువంటి ఉద్యమంలో భాగస్వాములు అవడం, అంతకుముందే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని, ఆయన చరిత్రని, త్యాగాన్ని గ్రామ గ్రామం తీసుకెళ్లే దశలో, మరి గద్దర్ లాంటి వ్యక్తిని స్టూడెంట్గా ఉన్న రోజుల్లోనే ఆయన స్టూడెంట్గా విరమణ చేసుకుని నా దగ్గరకు వచ్చేదో ఉద్యోగం అని వచ్చాడు. ఆయన ఎవరో తెలియదు అప్పటికి నాకు, అసలు పేరు విఠల్, ఈ విఠల్ ఎవరో తెలియదు. వచ్చి మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారంట దళితుల పట్ల అని నా దగ్గరికి వచ్చారు. వస్తే ఏం కావాలని నేను అడిగాను. నాకు ఉద్యోగం కావాలన్నాడు. అరే ఇది రేడియో స్టేషన్ కాదు, ఇక్కడ ఏం ఉద్యోగం దొరుకుతుంది, మీకు పెద్ద సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అన్నాను. అలా కాదు, నేను బాగా పాడతాను, జానపద పాటలు అద్భుతంగా పాడగలను అని ఆ రోజుల్లోనే చెప్పడం, పాడమండడం, అద్భుతంగా పాడడం, నేను టెంపరరీగా కళాకారుడుగా మా దగ్గర ఉద్యోగాన్ని ఇవ్వడం, ఒక బుర్రకథను అంబేద్కర్ మీద తయారు చేయడం. అప్పుడు పెద్దగా హైదరాబాదులో అంబేద్కర్ స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు.
మేమే మొట్టమొదట మొదలుపెట్టాము. గ్రామం వెళ్ళడం, గద్దర యొక్క సహకారంతో ఒక బుర్ర కథను తయారు చేసి గ్రామం వెళ్ళి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర, పోరాటాన్ని, త్యాగాన్ని, ఆయన సాధించినటువంటి హక్కులు, ఆయన విముక్తి పోరాటం, భారతదేశంలో మానవ హక్కుల గురించి ఆయన చేసినటువంటి మహోజ్వలమైన ఉద్యమం గురించి మేము గ్రామం కూడా చెప్పడం జరిగింది. అది అప్పుడు పరిస్థితి. కాదు, ఈయన పిలిచాను, పద్మారావు గారు మేము ఎట్లా చేస్తున్నాము అంబేద్కర్ జయంతి అంటే, ఆయన ఏమన్నాడంటే నేను కుల సంఘాల మీటింగ్ రాను అన్నాడు. హేతు అది కదా, కులం మీద నమ్మకం లేదు, కానీ కులాన్ని, కులము ఏదైతే మరి ఈ దేశంలో ప్రతి ఒక్కడిని కూడా కులం లేనటువంటి ప్రదేశం లేదు, కులం గురించి ఆలోచించిన మనిషి లేడు భారతదేశంలో, కులం లేనటువంటి రాజకీయం లేదు, ప్రతి చోట ఎక్కడైనా కనపడేది ఈ రోజున కులమేనే అందరూ కూడా గుర్తించారు. ఈ రోజున ఇది ఎప్పుడో గుర్తించాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు. ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే గ్రంథంలో అంబేద్కర్ అసలైనటువంటి సామాజిక సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, సామాజిక న్యాయ సిద్ధాంతానికి పునాది వేసినటువంటి భూమిక, మరి సిద్ధాంత భూమిక ఎక్కడుందంటే ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్లోనే ఉంది, కుల నిర్మూలన గ్రంథంలో ఉందని మనం తెలుసుకున్నాం ఆ తర్వాత. అయితే ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళా నేను పిలిచాను, మీరు రావాలి ఈసారి అన్నంటే ఆయన రావడం జరిగింది. అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన మాట్లాడుతుంటే అదేదో ఉప్పొంగ తరంగాల్లాగే వచ్చింది. ఆ తరంగాలు సునామీలాగా అందరినీ తాకి ఉర్రూతలు ఊగించినటువంటి ఉపన్యాసం మొట్టమొదటిసారిగా ఉద్యమంలో వినడం కాదు, నేను అంబేద్కర్ జయంతి సందర్భంగా విని ఈయనేదో రోజుని ఈ భారతదేశంలోనే గొప్ప ఉద్యమకారుడు అవుతాడని నేను భావించాను. అట్లాగే ఒక అవకాశం వచ్చింది. మరి కారంచే చుండూరులో జరిగినటువంటి సంఘటన మీద ఆయన స్పందించిన తీరు చూస్తే మేము స్పందించాం, కానీ ఆయన అక్కడే ఉండి ఉద్యమాన్ని నడిపించిన తీరు చూస్తే అంతవరకు అంబేద్కర్ ఉద్యమం ఎక్కడుందో ఎవరికి సరిగ్గా తెలీదు. మేమేదో అక్కడ కొంత ప్రారంభించినప్పటికీ కూడా, కొంత ముందుకు తీసుకెళ్ళినప్పటికి కూడా అసలు సిసలైనటువంటి దళిత ఉద్యమం ఎప్పుడు వచ్చిందంటే కత్తి పద్మారావు గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం, సామాజిక ఉద్యమం ఏదైతే జరిగిందో, మహత్సత్యాగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడైతే చేశాడో, మహద్ అనే చెరువులో నీరు తాగడానికి మొట్టమొదటిసారిగా ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మాణం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి ఉద్యమాన్ని పూర్తి చే గుర్తు చేసే పద్ధతిలో మరి ఆయన నడిపించినటువంటి ఉద్యమం చాలామంది అందరికి కూడా తెలుసు, దాని గురించి నేను చెప్పవలసిన పని లేదు. అందువల్ల గదర్ మేము కలిసి 5.5 సంవత్సరాలు, తర్వాత నక్సలైట్ అయిపోయాడు. నక్సలైట్ కాకముందు వరకు కూడా టైం తక్కువ ఉన్నది కాబట్టి నేను ఎక్కువ మాట, ఎందుకంటే నేను 14 గంటలు మాట్లాడాను, ఆయన 24 గంటలు మాట్లాడగలరు. కత్తి పద్మారావు గారికి ఇస్తే తెల్లవారులు మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు, అపారమైనటువంటి జ్ఞాన సంపద ఉన్నటువంటి వ్యక్తి అని నాకు బాగా తెలుసు. అందువల్ల నేను ఆల్రెడీ 14 గంటలు మాట్లాడితే నా గిన్నీస్ బుక్లో కూడా ఎంటర్ అయింది. అందువల్ల నేను అనుకున్నాను 14 గంటలు ఆల్రెడీ మాట్లాడాను కదా, కనీసం 4 గంటలన్నా మాట్లాడవచ్చు అని నేను అనుకున్నాను. ఏదైనప్పటికీ కూడా మా పర్పస్ వేరే. ఈ రోజున ఈ సంస్థ తరఫున మేము ఈ కార్యక్రమం ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, శివభాగ్యరావు గారు అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని స్వీకరించాడు. చాలామంది మనకు అంబేద్కర్ తెలుసు, కానీ అంబేద్కర్ చెప్పినటువంటి ఏదైతే ఉందో ఒక సందేశం, ముఖ్యమైన సందేశం ఏమి ఇచ్చాడంటే, భారత ఈ దళిత ప్రజలకి ముఖ్యంగా పేబ్యాక్ అన్నాడు. నేను సాధించినటువంటి రిజర్వేషన్ వల్ల మీరు ఆఫీసర్స్ అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, చాలా ఉన్నతమైన స్థానాల్లోకి వచ్చారు, తిరిగి మీరు చెల్లించండి అన్నాడు. పేబ్యాక్ అన్న సిద్ధాంతం చాలా ప్రధానమైన అంశంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. మీరు మంచి ఉద్యోగం వచ్చింది కదా రిజర్వేషన్ మీద, ఇది నా కుటుంబం గురించి అనుకోవద్దు, మీరు ఇది నా భవిష్యత్తుకు బ్రహ్మాండంగా ఉందని, మన ఆదాయ సంపదలకు అద్భుతంగా ఉంది, నేనే ఎంజాయ్ చేస్తే సరిపోతుందన్న పద్ధతిలో మీరు ఉండడానికి వీల్లేదు, తిరిగి నువ్వు ఎక్కడైతే వచ్చావో
ఆ గుడిసెలో ఇంకా చీకటే ఉంది. ఆ గ్రామం అంతా ప్రజలు అంధకారంలో ఉన్నారు, పేదరికంలో మగ్గిపోతున్నారు. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, ఆ చీకటిలో ఒక దీపాన్ని వెలిగించు అన్నదే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పే బ్యాక్ సిద్ధాంతాన్ని తీసుకుని శివభాగ్యరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఉద్యోగాన్నే రిజైన్ చేశాడు, బ్రహ్మాండమైన ఉద్యోగం. ఆయన జాయింట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్గా ఉంటూ ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఆయనలో ఉన్నటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసింది. ఏదో నా జాతి గురించి చెయ్యాలి, అంబేద్కర్ సిద్ధాంతాన్ని అమలు చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చాయన పెద్ద ఆలోచన వచ్చింది. సరే, ఈ క్లబ్బు పెట్టాడు, స్నేహ క్లబ్బు. ఈ అనేక కార్యక్రమాలు ఆఫీసర్స్ అంతా కూడా అందులో తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి అనేక కార్యక్రమాలు చేశారు. అది పక్క పెడితే ఆయనకి ఈ స్నేహ ఛానల్ ఏదైతే పెట్టాలని అనుకున్నాడో ఆయన, ఆయనకు ఒకటే ఉద్దేశం. అనేక మంది టీవీ ఛానల్స్ పెడుతున్నారు. ఈ టీవీ ఛానల్స్లో ఎవరున్నారు? సంపన్న వర్గాలు, అగ్ర కులాలకు చెందిన సంపన్న వర్గాలే ఉన్నారు తప్పించి బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళు, మెజారిటీ పాపులేషన్కి సంబంధించిన వాళ్ళు, మెజారిటీ జనాభాకు సంబంధించిన వాళ్ళకి ఎవరికీ కూడా ఒక ఎలక్ట్రానిక్ మీడియా లేకపోవడం అనేది బాధాకరమైన విషయాన్ని దానిని అమలు చేయడానికి నేనే ముందుకొచ్చి చేయాలన్న ఉద్దేశంతో స్నేహ ఛానల్ అనేది నడుపుతున్నాడు ఇప్పుడు ఆయన. అయితే స్నేహ ఛానల్ ఉండగా ఈ ఛానల్ ఎందుకని చాలామంది అనుకోవచ్చు, అంబేద్కర్ ఛానల్. స్నేహ ఛానల్ ఒక జనరల్ ఛానల్. అందరూ ఏం డిమాండ్ చేస్తున్నారంటే, మీరు రోజు భక్తి ఛానల్లో ఎలాగైతే భారత రామాయణం మీద మరి డిస్కషన్ జరుగుతూ ఉంటుందో అలాగే మనకి ఎవరైతే ఈ దేశంలో సామాజిక విప్లవాన్ని సృష్టించారో, మనందరికీ కూడా హక్కులు కల్పించారో, ఆ మహానాయకుల గురించి ఎందుకు మీరు రోజు చెప్పరని ఒక ప్రశ్న. మన మీద జరుగుతున్నటువంటి బహుజనుల మీద జరుగుతున్న అత్యాచారాలు ఏదైతే ఉన్నాయో అది మీరు రోజు ఎందుకు అక్కడ మరి చూపించరని మరొకటి. అలాగే మనకి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్ ఎందుకు అమలు కావడం లేదన్న దాని మీద ఎందుకు రోజు చెప్పరు మీరు? ఇవన్నీ కూడా మన నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా దానిని ఎందుకు మీరు పట్టించుకోరని ప్రశ్నలు వచ్చినప్పుడు ఆయన ఆలోచన చేసి మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకుని మనం అంబేద్కర్ ఛానల్ను మనం పెడదాము. రోజు సాక్షి ఛానల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెర్మనెంట్గా స్క్రీన్ మీద ఎలా కనబడుతుందో అంబేద్కర్ ఛానల్ స్క్రీన్ మీద మన రాజ్యాంగ నిర్మాత విముక్తి దాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బొమ్మ నిరంతరం కనపడాలని ఆ స్క్రీన్ మీద రోజు చూడాలి. మనం చూడగానే మనకు గుర్తు రావాలి, మన బాధ్యతలు గుర్తు రావాలి, మన స్ఫూర్తి రావాలి, మనకు ఐక్యత రావాలి. మనం అంబేద్కర్ చెప్పినటువంటి భారతదేశంలో నీ సమస్య పరిష్కారం కావాలంటే రాజ్యాధికారి ఒక్కటే మార్గం అని చెప్పిన అంబేద్కర్ సిద్ధాంత స్ఫూర్తిని తీసుకురావడానికి ఈ ఛానల్ కావాలని అనుకోవడం అందరి సహకారంతో ఈ రోజున ఇది రావాలని సంకల్పం. ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయింది. దీనిలో షేర్స్ ద్వారా డొనేషన్ కాదు, ఇది షేర్స్ ద్వారా మాత్రమే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ అమౌంట్ ఖర్చు చేయడం జరగదు. ఇదంతా బ్యాంకులో డిపాజిట్ అయ్యి దాని మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్తో, దాని మీద వచ్చినటువంటి వడ్డీతో ఇది నడుస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా సేఫ్గా సురక్షితంగా బ్యాంకులో అలాగే ఉంటుందన్న ఇంతవరకు ఏ ఛానల్ కూడా ఇటువంటి గ్యారంటీ ఇవ్వలేదు. నీ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంటుంది, ఇంట్రెస్ట్తో నడుపుతాము, నీకు ఎప్పుడు కావాల్సింది అంటే ఎప్పుడు కావాల్సింది అంటే రూల్స్ ప్రకారమే నువ్వు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ ఏం చేశాడు ఆయన, ఒక 6 సంవత్సరాల తర్వాత నీ అమౌంట్ డబుల్ అవుతుంది. మామూలుగా డివిడెండ్ వస్తుంది, అది వేరే మాట, జనరల్ అది కామన్. అది దానికి కాకుండా ఇంకో స్పెషల్ స్కీమ్ ఏమంటే, 6 సంవత్సరాల తర్వాత నీ పెట్టుబడి ఈ రోజున 1,00,000 రూపాయలు, 50,000 పెడితే 1,00,000 రూపాయలు పెడితే 2,00,000 అవుతుంది, 50,000 పడితే 1,00,000 అవుతుంది అన్నట్టు స్కీము ఇంతవరకు కూడా ఎవరు ధైర్యంగా పెట్టలేకపోయారు. అటువంటి ధైర్యంతో ఇన్వెస్ట్ చేసిన వాడికి లాభము, మన లక్ష్యాన్ని చేరుకోవడానికి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ లక్ష్యం ఏదైతే చేరుకోవాలో మనము మరి ఎలక్ట్రానిక్ మీడియాగా ఎస్టేట్ అనేదైతే అంటున్నామో ఈ ఎస్టేటు 4th ఎస్టేట్ అనబడేటువంటి ఈ మీడియా ఎంత పవర్ఫుల్గా ఉందో మనకందరికీ కూడా తెలుసు.
ఒకళ్ళ నాయకుల్ని చేయగలదు, ఒకళ్ళని దించేయగలదు, ఒకళ్ళని పాపులర్ చేయగలదు, ఒకళ్ళని అన్పాపులర్ చేయగలదు. ఇలాగ ఈ రకమైనటువంటి తీవ్రమైన ప్రభావాన్ని కలగజేసినటువంటి ఈ మీడియా మనకు కూడా అవసరమని భావించి ఈ ఫోర్త్ ఎస్టేట్లో మనందరినీ కూడా ఎంటర్ అన్నట్టు చేసి బహుజనుల టీవీ అంటే మిగతా కులాలకు ఉండదానికి కాదు. బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, మిగతా ఉండదానికి కాదు. అందులో కూడా చాలా ప్రోగ్రెసివ్ పీపుల్ ఉన్నారు, చాలా అభివృద్ధి కాముకులు ఉన్నారు అందులో కూడా. వాళ్ళను కూడా మనం ఇందులో చేర్చుకుని వాళ్ళ సహకారం కూడా తీసుకుని అటు బహుజనులు ప్రోగ్రెసివ్ పీపుల్ అందరం కలిస్తే మనం తప్పకుండా ఈ ఛానల్ ఒక సంవత్సరం లోపల రావాలని ఏదైతే ప్రయత్నం జరుగుతుందో, ఏదైతే కృషి జరుగుతుందో, ఈ కృషికి మీరంతా కూడా దీనికి తోడ్పాటు ఇవ్వాలని, సపోర్ట్ ఇవ్వాలని. అంబేద్కర్ వాదులంటే ఒక అంబేద్కర్ వాదులంటే ఎస్సీలనే కాదు, ఎస్టీలనే కాదు, బీసీలనే కాదు. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆర్థిక రాజకీయ పరమైన సిద్ధాంతం ఏదైతే ఉందో, సామాజిక సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ రోజున ప్రజలందరూ కూడా ఈవెన్ కమ్యూనిస్టులు కూడా అంగీకరించే స్థాయికి వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ని అంతవరకు స్టడీ చేయలేదు, ఇప్పుడు అందరూ కూడా స్టడీ చేయడం వల్ల ఆ సిద్ధాంతం ప్రత్యేకత ఏంటో, బలం ఏంటో, అది ఏ రకమైనటువంటి లాభాన్ని భారతదేశంలో తీసుకొస్తుందో, ఏ రకమైన సామాజిక మార్పు కోరుకున్నాడు అంబేద్కర్ గారు, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం ప్రాతిపదికగా ఒక నూతన సమాజాన్ని సృష్టించాలని అంబేద్కర్ కోరుకున్న సమాజం రావాలంటే ఆయన సిద్ధాంతం బలంగా ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉందని భావించి వచ్చి నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి కూడా, కాన్స్టెన్సీ వైజ్ నాయకత్వాన్ని డెవలప్ చేయడానికి కూడా ఈ ఈ ఛానల్ ప్రత్యేకంగా కృషి చేస్తుందని 4-5 ఆబ్జెక్టివ్ లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది అంబేద్కర్ ఛానల్. మీరంతా కూడా దీన్ని సపోర్ట్ చేయాలి. వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఆహ్వానం కూడా పలుకుతున్నాను. ఇక కత్తి పద్మారావు గారి గురించి ముందే చెప్పాను, ఇక ఆయన మాట్లాడితే ఇక నేను పెద్ద ఇంట్రడక్షన్ అవసరం లేదు. మీకు తెలిసినటువంటి వ్యక్తి కత్తి పద్మారావు అంటే ఎవరో తెలియదు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అయితే నేను రెండు చిన్న మాటల్లోనే రెండు మాటలు చెప్తాను. ఒకటేమంటే, పాటని ఆయుధంగా చేసుకుని విప్లవ పంథాలు నడిచినటువంటి మన గద్దర్ ఒక పక్కనుంటే, మాటనే ఆయుధంగా చేసుకున్నటువంటి యుద్ధ వీరుడు ఆయనే కత్తి పద్మారావు గారు. ఆయన వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఆయన పుస్తకాన్ని ఆవిష్కరింపజేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఈ వేదిక మీద తెలకపల్లి రవి గారు వచ్చినందుకు, ఇంకా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ కూర్చుని కదలకుండా కూర్చుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరంతా పాల్గొన్నందుకు మీకందరికి కూడా పేరు పేరిన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తర్వాత రవి గారు వెళ్ళిపోయారా తర్వాత నేనేదో అవుట్లైన్స్ చెప్పాను. అంబేద్కర్ టీవీ ఛానల్ యొక్క రేఖామాత్రంగా మాత్రమే నేను చెప్పాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్.